हैदराबाद गच्चिबौली ओ उद्योगिनी पै अत्याचारं जरिगिंदी। आर्सीपुरं नुंची गच्चिबौली की आटोलो वस्तुंडगा अर्धरात्रि इद्दरु दुंडगुलु आमे पै अत्याचारं चेशारु। मसीद बंड प्रांतंलो ई दारुणं जरिगिंदी। इद्दरु निंदितुल कोसं पोलीसुलु गालिस्तुन्नारु। हैदराबाद गच्चिबौली ओ उद्योगिनी पै अत्याचारं घटना वेलुगुचूसिंदी। आटोलो अत्याचारं चेशारु इद्दरु दुंडगुलु। मरिंत समाचारं मा क्राइम प्रतिनिधि शशि अंदिस्तारु। शशि, గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువతిపై ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడినటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు బాధిత యువతి గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాను ఆర్సీపురం నుంచి ఇటు గచ్చిబౌలి వైపు వెళ్తున్నటువంటి సమయంలో ఆటో ఎక్కానంటూ ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. అయితే మసీద్ బండ ప్రాంతానికి సుమారుగా రాత్రి 2:30 ప్రాంతానికి మసీద్ బండ ప్రాంతానికి ఆటో చేరుకోవడంతో ఆటో డ్రైవర్ తన మీద అఘాయిత్యానికి పాల్పడ్డాడంటూ కూడా యువతి గచ్చిబౌలి పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు, దర్యాప్తు చేస్తున్నారు. బయటకు వచ్చినటువంటి వివరాల ప్రకారం ఆటోకు సంబంధించినటువంటి ఆచూకీ కనుగొనేటటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం కేవలం ఒక ఆటో డ్రైవర్ మాత్రమే ఉన్నాడు. అతను మాత్రమే తన మీద అత్యాచారానికి పాల్పడ్డంతో కూడా ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. సో అది కూడా ఐటీ ప్రాంతం కావడంతో ఇక పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. వాస్తవానికి కేసు కూడా నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలింపు చర్యలు అయితే చేపట్టారంటూ కూడా చెప్పుకోవచ్చు. అయితే ఒక ప్రైవేట్ సంస్థలు అంటే నిర్మాణ సంస్థలు బాధితురాలు ఎంప్లాయీగా పనిచేస్తున్నట్టుగా తెలుస్తోంది. రాత్రి ఆర్సీపురం నుంచి ఇటు గచ్చిబౌలి వైపుగా ఆమె వస్తూ ఉంది. అదే సమయంలో ఆటో మాట్లాడుకుని ఆటోలోనే వస్తున్నటువంటి నేపథ్యంలో ఒక నిర్మానుష ప్రాంతానికి రాగానే ఆమె మీద అఘాయిత్యానికి పాల్పడినట్టుగా కూడా బాధితురాలు చెప్తూ ఉంది. సో దీంతో బాధితురాలు ఫిర్యాదు మేరకైతే ఇటు గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఆ ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలిస్తూ ఉన్నారు. అసలు ఆటో నంబర్ ఆధారంగా దర్యాప్తు చేసేటటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఆ ఏ మార్గాల్లో ఆటో ప్రయాణించింది, ఆ మార్గాల్లో ఆటోను గుర్తించి ఆటో నంబర్ ఆధారంగానే నిందితుడిని అదుపులోకి తీసుకునేటువంటి ప్రయత్నం పోలీసులు చేస్తున్నట్టు చెప్పుకోవచ్చు. ఈ చంద్రిక, థ్యాంక్ యూ శశి.